తల్లిదండ్రుల్ని తోబుట్టుల్ని భగవంతుడిస్తాడు. కేవలం స్నేహితుల్ని ఎంచుకునే అవకాశం మాత్రమే మనకు ఉంటుంది. మరి మనం ఎంచుకునే స్నేహితుల్లో ఎలాంటి లక్షణాలు ఉండాలో ఇప్పుడు చూద్దాం. మీరు, మీ అలవాట్లు, మీ అభిరుచులు ఏవి ఎలా ఉన్నా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయగలగాలి. అంతే తప్ప మీరు చేసిన పొరపాట్లను బట్టి మీతో స్నేహం చేయాలా వద్దా అనే అంచనాకు రాకూడదు. మిమ్మల్ని అన్ని వేళలా అర్థం చేసుకోగలగాలి. నిజమైన స్నేహితులు అంటే మీ గురించి, మీ తప్పప్పుల గురించి మూడో వ్యక్తితో ప్రస్తావించకూడదు. ఎప్పుడైనా మీ మధ్య ఒక చిన్న మనస్పర్ధ వచ్చినా మీతోనే మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలే తప్ప ఇతరులతో చర్చించకూడదు. అసలు మరో వ్యక్తి దగ్గరకు వెళ్ళనేకూడదు. తను మీతో ఉన్నప్పుడు గంటలు గడిచిపోవాలి. ఆ సమయంలో ఇద్దరికి నచ్చిన విషయాలు, నవ్వు తెప్పించేవి, ఇలా ఏ విషయానైనా చర్చకు రావచ్చు. కానీ ఒకరి ప్రెజెన్స్ని మరొకరు కోరుకోగలగాలి. స్నేహం అంటే నమ్మకం. మీకు సంబంధించిన ప్రతి విషయాన్ని, ఇంట్లో వాళ్లకు చెప్పుకోలేని రహస్యాలను తనతో చెప్పుకోగలగాలి. అలా పంచుకున్నప్పుడు తను మరొకరితో వాటిని చెప్పదనే నమ్మకం మీకుండాలి. స్నేహితులంటే ఇద్దరు అభిప్రాయాలు కలవాలనేమి లేదు. ఎప్పుడైనా తను మీ అభిప్రాయాన్ని ఏకీభవించకపోయినా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి గౌరవించగలగాలి. అలాగే మీ వల్ల ఏదైనా పొరపాటు జరిగినా సరే క్షమించే గుణం తనకు ఉండాలి. మీకు ఎంత పెద్ద కష్టం ఎదురైనా తనకు మీరు అండగా ఉంటారనే ధైర్యం మీకు కలిగించాలి. అది ఏ సమయంలో అయినా సరే అలాంటి స్నేహితులు ఒక్కరున్నా చాలు. అయితే ఫ్రెండ్స్, ప్రతిదీ ఇతరుల నుంచి కోరుకోవడం అనేది తప్పు. మీ స్నేహితులు మీతో ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో మీరు వారి పట్ల అలాగే ఉన్నప్పుడే ఆ స్నేహం కలకాలం ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.